హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో నా వెనుక కనబడుతున్న ఇల్లులు రెండు 100 square yards కేవలం 52 లక్షల రూపాయలకి మీ ముందుకు తీసుకొచ్చాను. ఇల్లులు వచ్చేసి మనకు ఒక 5 లక్షల రూపాయలు మీరు డౌన్ పేమెంట్ కట్టుకోగలిగితే మిగతా ఈ బిల్డర్ దగ్గరుండి మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక మంచి అవకాశము, ఎక్సలెంట్ ప్రాపర్టీ, కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ మీకు ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. ఈ విషయాన్ని దయచేసి గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దయచేసి దానికి సంబంధించిన నెంబర్ కింద ఇవ్వబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా హెచ్ఎండి గేటెడ్ కమిటీ ఎక్కడ ఉంది, వీళ్ళ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఈ ఇల్ల గురించి మనం తెలుసుకునే ముందు మనం క్లియర్గా లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లులు వచ్చేసి మనకు ప్రతాప సింగారంలో ఉంటాయి. ఈ ప్రతాప సింగారం అనేది మనకు ఉప్పల్ మెట్రో నుంచి కేవలం ఇక్కడికి చేరుకోవడానికి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేట సర్వీస్ రోడ్ నుంచి ఇక్కడికి రావడానికి 5 కిలోమీటర్ జర్నీలో చేరుకోవచ్చు. అదేవిధంగా మనకు ఏదైతే మీరు ఈ రోడ్డు చూస్తున్నారో ఇది వచ్చేసి ప్రతాప సింగారం బస్ రోడ్డు. ఈ బస్ రోడ్ నుంచి ఇక్కడికి రావడానికి కేవలం 200 మీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. చుట్టూ మనకు లొకేషన్ చాలా బాగుంటుంది. అన్ని ఇళ్ల మధ్యలో మంచి గేటెడ్ కమ్యూనిటీ చాలా బాగుంటుంది. ఇది ఇల్లు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 100 square yards ఉంటాయి. రెండు ఇల్లులు కూడా మనకు వెస్ట్ ఫేస్లో ఉంటాయి. దీని ముందు రోడ్డు చూసుకున్నట్టయితే మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు, డ్రైనేజ్, కృష్ణ వాటర్, హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అన్ని రకాల మనకు డెవలప్మెంట్స్ ఇవ్వబడ్డాయి. ఇల్లుల డైమెన్షన్ వచ్చేసి మనకు 20x45 డైమెన్షన్లు ఉంటాయి. 2 BHK ఇవ్వబడింది. ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం. ఇల్లు ఎలివేషన్ అయితే చూశారు కదా ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇక మనం ఇప్పుడు వెస్ట్ ఫేస్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయినాం చూసుకోండి. మనకు మంచి స్టాండర్డ్ గల గేట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ర్యాంప్ కూడా హైట్ ఇవ్వడం వల్ల ఇల్లు లుక్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పార్కింగ్లో ఉన్నాం. పార్కింగ్లో చూసుకోండి, ఒక చిన్న కారు, ఒక 2 బైకులు పట్టే విధంగా మనకైతే పార్కింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ ప్లానింగ్ చాలా బాగుంది కాబట్టి ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మన ఫ్లోరింగ్ చూసుకున్నైతే రెడ్ గ్రానైటు, వైట్ పట్టెలతో మంచిగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు పైకి వెళ్ళడానికి మనకు మెట్లు ఇవ్వడమే కాకుండా మెట్లకు కూడా మనకు రెడ్ గ్రానైట్, వైట్ పళ్ళతో ఇవ్వడం జరిగింది. మంచి జిందాల్ కంపెనీ స్టీల్ కూడా రైలింగ్ వాడడం జరిగింది. మెట్ల కింద చూసుకున్నట్టయితే మనకు చూసుకుంటే ఎంత ఫేషియస్ ఉందో, ఒక వాషింగ్ మిషన్ పాయింట్, అదేవిధంగా ఇన్వర్టర్ పాయింట్ పట్టుకునే విధంగా, ఇక్కడ మనకు సబ్బులు అన్ని రకాల పెట్టుకునే విధంగా ఒక సెల్ఫులు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మంచి అందమైన టైల్స్తో ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగా చేస్తారని చెప్పుకోవచ్చు. మనకు పార్కింగ్లో ఫాల్ సీలింగ్ చూసుకోండి, మంచి వుడ్ కలర్తో, మంచి లైట్లతో చాలా బాగా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది సింహాద్వారం వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుంది. ఇటు వచ్చి మనకు నార్త్ అవుతుంది. ఇల్లు చూసుకోండి, ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనము వెస్ట్ సింహాద్వారం నుంచి వెళ్ళే ముందు మనకు దీని గురించి మీకు చెప్పడం నా బాధ్యత. దీనికి వాడిన చోకోర్స్ కానీ వాడిన డోర్స్ కానీ కంప్లీట్ ఇండెంటేక్తో చేయబడ్డాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మంచి ఎస్ఎస్ కంపెనీ స్టీల్ వాడి ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి ఫినిషింగ్తో ఇవ్వబడుతుంది. చూసుకోండి హాల్ ఎంత బాగుందో, మనకు ఎల్ ఆకారంలో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. డైమెన్షన్స్ 20x45 తక్కువనే అయినా కానీ వీళ్ళ ప్లానింగ్ చాలా బాగుంది కాబట్టి స్థలాన్ని ఇక్కడ వేసేయకుండా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మన ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే మనకు మంచి మార్బుల్స్తో, మంచి పట్టీలతో ఎక్సలెంట్ డిజైన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి, మంచి లైట్లతో, వుడ్ కలర్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇటు కూడా చూసుకోండి, మనకు హాల్లో ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది మనకు టీవీ పాయింట్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది కామన్ బాత్రూమ్. అది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి కిచెన్ ఉన్న కాడికి ఇద్దరుండి వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తో ఎక్సలెంట్, మంచి మందంగల, మంచి మార్బుల్స్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో, అదేవిధంగా మంచి అందమైన టైల్స్తో, భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల సెల్ఫీలు కూడా ఇవ్వడం జరిగింది మనకు. ఇది వచ్చేసి మన కామన్ బాత్రూమ్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసి ఒక వాష్ బేసిన్ వస్తుంది మనకు చేలు కడుక్కునే విధంగా. ప్రతి ఒక్కటి ప్లానింగ్ ప్రకారం చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి ఇల్లు సైజులు మనకు తక్కువైనా కానీ ఇలా ప్లాన్ బాగుంది కాబట్టి ఇందులో మనకు 6x6 బెడ్ వేసుకునే విధంగా మనకు అన్ని రకాల మంచి ఫేషియస్గా వచ్చింది చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. పైన
చూసుకోండి, మంచి గ్రీన్ రూఫ్ లైట్లతో మంచి ఎక్సలెంట్ ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు సెల్ఫులు కూడా ఇవ్వడం జరిగింది, సరిపోయినాయి సెల్ఫులు. ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా మనకు విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు 850 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇక ఇల్లు చుట్టూ వచ్చేసి మనకు ప్రతాప సింగారం అంటే చాలా మంచి లొకేషన్ ఇది. అందులోకు మనకు హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి అన్ని రకాల చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మా చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉండకాటికి సైజులు బాగున్నాయి కాబట్టి మనకు ఇందులో కూడా ఒక రెండు దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంటుంది. ఇందులో కూడా మనకు అన్ని రకాల ఫాల్సీల విషయాలు చూసుకున్నా కానీ, భవిష్యత్తు మీరు కబోర్డ్ చేసుకున్న కానీ, అన్ని రకాల సెల్ఫీల విషయంలో చూసుకున్నా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి మనం ఇది ఈస్ట్ ఫేస్ అవుతుంది వెనుక డోరు, వెస్ట్ ఫేస్ మనకు సింహదారం ఉంది కాబట్టి చూసుకోండి సెట్ బ్యాక్లు ఎంత బాగున్నాయో, అన్ని రకాల చాలా బాగుంది. మరి ఇది వచ్చేసి మనకు సంప్ ఇవ్వడం జరిగింది. సంప్ కూడా మనకు 3000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీరు భవిష్యత్తులో ఇంకొక ఫ్లోర్ వేసుకున్నా కానీ నీళ్ళకి ఎలాంటి తక్కబడకుండా ఉద్దేశంతో మంచి పెద్ద సంప్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ నల్ల నరసింహారెడ్డి కాలేజ్ అయినా సరే, మనకు జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ అయినా సరే, మనకు కేవలం 2-2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా నారపల్లి ఎక్స్ రోడ్ నుంచి, వరంగల్ హైవే నారపల్లి ఎక్స్ నుంచి ఇల్లు రావడానికి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఉప్పల్ నుంచి అయితే మనం 10 అని చెప్పుకున్నాం కదా, ఫిర్దాజ్ కూడా కామా నుంచి కేవలం 7.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంది. చూసారు కదా 2 BHK చాలా బాగుంది. టెర్రస్ పైకి వెళ్ళి మిగతా లొకేషన్ చూసుకుంటే మిగతా వివరాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో ఎక్సలెంట్ లొకేషను. అంతకు మించి మనకు బిల్డర్ అయితే 2 BHK పోర్షన్ చాలా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది. రెండు పక్కనే ఉంటాయి ఇల్లులు, చాలా బాగుంటుంది. ఇల్లులు వచ్చేసి మనకు హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాయి. లొకేషన్ అయితే మీకు వివరంగా చెప్పడం జరిగింది. ముందే చెప్పాను మీకు 52 లక్షల రూపాయలు కేవలం మీరు 5 లక్షలు కట్టుకుంటే మిగతా అంత బ్యాంక్లోను ఎవరైతే బిల్డర్ ఉన్నారో తన్నే దగ్గరుండి మనకు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి చుట్టుపక్కల లొకేషన్ బాగుంది, మనకు రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంది. అన్నిటికీ మించి రేటు చాలా బాగుంది. ఎందుకంటే ఒక 5 లక్షలు కట్టుకుంటే మిగతా బ్యాంకులు రావడం అనేది చాలా మంచి విషయం ఇది. ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ కూడా ఇదే విధంగా ఏమైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా, దీని గురించి ఇంకా ఏ పూర్తి వివరాలు డౌట్స్ ఉన్నట్టయితే మీకు పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, తను ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా డాక్యుమెంట్ పరంగా సరే, కన్స్ట్రక్షన్ పరంగా సరే, ప్రతి ఒక్కటి క్లియర్గా వివరించడం జరుగుతుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి హైడ్రా గురించి చాలా టెన్షన్స్ ఉన్నాయి. అలాంటి హైడ్రా గురించి సంబంధించిన చెరువులు కానీ నాళాలు కానీ చుట్టుపక్కల ఏవి లేవు. మీరు కూడా లొకేషన్కి వచ్చినప్పుడు ఎంక్వైరీ చేసుకోగలరు. మా యొక్క మనవి సదా మీ సేవలు అంజే. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.